నమస్తే, వెల్కమ్ టు దేశం టీవీ న్యూస్ పేపర్ వాచ్. మరి వాళ్ళ పత్రికల్లోని ముఖ్య అంశాలు చూస్తే, అయితే ముందుగా ఈనాడు చూస్తే, ఒకే దేశం ఒకే యాప్ ఈటీవీ భారత్ ఘనంగా యాప్ ప్రారంభం, అరచేతిలో వార్తా ప్రపంచం, 13 వర్ణాల సమాచార హోలీ, డిజిటల్ మీడియాలో సంచలనం, రోజంతా తాజా వార్తలు, విజ్ఞాన వినోదాలు, 29 రాష్ట్రాల నుంచి శరవేగంగా సమాచారం, రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీకారం, ఆంగ్ల యాప్ను రిమోట్ ద్వారా ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ యాప్ను ప్రారంభించిన చంద్రబాబు, ఇతర రాష్ట్రాల్లో ఆవిష్కరించిన గవర్నర్లు ముఖ్యమంత్రులు. మరి అదేవిధంగా మరో చూస్తే, చంద్రబాబుకు గిఫ్ట్ కావచ్చు, కావాలనుకుంటే కేసీఆరే పోటీ చేయొచ్చు కదా. కేసుల భయంతో జగన్ కేంద్రానికి లొంగి నోరెత్తడం లేదు. కాంగ్రెస్కు మారు రూపమే వైకాపా. అనుభవజ్ఞుడిని చంద్రబాబుకు మద్దతిస్తే దోపిడీకి ఉపయోగపడింది. వైకాపా తెదేపాలతో పొత్తులపై నా మీద ఒత్తిళ్లొచ్చాయి. ఆ రెండు పార్టీలకు జనసేన సమాన దూరం. తక్కువ అవినీతి, ఎక్కువ పారదర్శకత. అయితే ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, ఆ ముగ్గురి కుట్రల్ని తిప్పికొట్టాలి, ముసుగు దొంగల్లా రాష్ట్రంపై దాడి చేస్తారా. మోదీ కేసీఆర్ జగన్లపై చంద్రబాబు ధ్వజం. జగన్కు అవకాశం ఇస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని స్పష్టీకరణ. ఆయన్ను చూస్తే పరిశ్రమలు పారిపోతాయని వెల్లడి. విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, అడ్వానీకి రాజకీయ విశ్రాంతి, గాంధీనగర్లో అమిత్ షా పోటీ, 184 మందితో భాజపా తొలి జాబితా, మంత్రి కృష్ణరాజ్ 22 మంది సిట్టింగ్లకు హుళక్కి, ఈసారి వారణాసి నుంచే మోదీ, దత్తాత్రేయ హరిబాబులకు దక్కని చోటు, డికే అరుణ పురంధేశ్వరిలకు అవకాశం, ఏపీ నుంచి 2 పేర్ల వెల్లడి. మరి అదేవిధంగా సాక్షి పేపర్ చూస్తే, సాక్షిలో మెయిన్ హెడ్లైన్ చూస్తే, యథేచ్ఛగా ఉల్లంఘన, రెచ్చిపోతున్న అధికార తెలుగుదేశం పార్టీ నేతలు, కఠిన చర్యలు తీసుకోవాలంటున్న ప్రజాస్వామిక వాదులు, ఓటర్లకు అధికార పార్టీ ప్రలోభాలు, వైఎస్ఆర్సీపీ నేతలకు బెదిరింపులు, ఓటర్ల జాబితాలో దొంగ ఓటర్లు, ప్రతిపక్ష సానుభూతి పరుల ఓట్లు తొలగింపు, ఎన్నికల ముందు ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్న ప్రభుత్వం, అధికార పార్టీకి యథాశక్తి సహకరిస్తున్న అధికారులు, టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్న డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ, తెలుగుదేశం అక్రమాలపై పలుమార్లు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ, ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోని ఎన్నికల సంఘం, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేదని ప్రజాస్వామ్యవాదుల ఆందోళన. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, ఈ బంధం దృఢమైంది అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ఉంది. దాచేస్తే దాగని బంధం. విశాఖ పవన్ నామినేషన్ ర్యాలీలో టీడీపీ జెండాలు, బయటపడిన జనసేన తెలుగుదేశం బంధం. అనంతరం ప్రసంగంలోనూ చంద్రబాబు ఊసెత్తని పవన్, ప్రతిపక్ష నేత జగన్ పైనే విమర్శలు ఎక్కుపెట్టిన వైనం. జగన్ పై కేసులు దర్యాప్తు చేసినందుకే మాజీ జేడీని విశాఖ ఎంపీ అభ్యర్థిగా నిలిపానన్న పవన్, ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాడటం లేదని వ్యాఖ్యలు. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, వారణాసి బరిలో మళ్లీ మోదీ, గాంధీనగర్లో అద్వానీ స్థానంలో అమిత్ షా పోటీ, కురు వృద్ధుడికి దక్కని చోటు, లక్నోలో రాజ్నాథ్, నాగ్పూర్లో గడ్కరీ, 184 మందితో లోక్సభ అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీజేపీ, యూపీ పశ్చిమ బెంగాల్లో 28 చొప్పున అభ్యర్థుల పేర్ల వెల్లడి. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, ప్రతిపక్ష నేతల కాల్స్ ట్యాపింగ్, యూరప్ నుంచి ప్రత్యేక పరికరాలు దిగుమతి, ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలపై దుష్ప్రచారానికి చంద్రబాబు ఎత్తుగడ, హైదరాబాద్ నుంచి విజయవాడకు ఐటీ గ్రిడ్స్ కార్యాలయం, ఉద్యోగుల తరలింపు. మరో హెడ్లైన్ చూస్తే, నేడు వైఎస్ జగన్ నామినేషన్ వేయనున్నారు, పులి వెందులలో దాఖలు చేయనున్నారు జగన్ నామినేషన్. అదేవిధంగా నేడు చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ చిత్తూరు జిల్లా కుప్పంలో దాఖలు చేయనున్నారు. మరి ఆఖరి హెడ్లైన్ చూస్తే, మంత్రి పుల్లారావు దాష్టికాలపై ఎన్నికల సంఘం సీరియస్, పుల్లారావుకు భార్యకు నోటీసులు జారీ, నేడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద హాజరు కావాలని ఆదేశం, టీడీపీలోకి రావాలంటూ వైఎస్ఆర్సీపీ నేతకు ఒత్తిళ్లు, లేకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామంటూ సిఐ ఎస్ఐ ద్వారా వేధింపులు. మరి అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే, ఆంధ్రజ్యోతి దినపత్రికలో మెయిన్ హెడ్లైన్, జగన్కు ఓటేస్తే రౌడీ రాజ్యమే, రాష్ట్రంలో అంధకారం, అభివృద్ధికి తెర, మన ఆస్తులు కొట్టేసిన కేసీఆర్తో దోస్తీ, రాష్ట్రాన్ని ఆయనకు తాకట్టు పెడతారు,
మా నేతలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇచ్చే రాష్ట్రం మనదే, పేదల పింఛన్లు 10 రెట్లు పెంచాను, పదవిపై ఆశ లేదు, రాష్ట్రం కోసమే తపన, భవిష్యత్తు కోసం టీడీపీనే గెలిపించండి, విజయనగరం సభలో చంద్రబాబు వినతి. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, రాహుల్పై స్మృతి పోటీ రెండోసారి, ఇరానీకి అమేఠీ టికెట్ కేటాయించిన బీజేపీ 2014లో 1.07 లక్షల తేడాతో ఓటమి, 5 ఏళ్లుగా నియోజకవర్గంపైనే స్మృతి దృష్టి. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, వైసీపీకి పగ్గాలిస్తే భూ కబ్జాలే, ఇల్లు చెట్టు పుట్ట దోచేస్తారు, వాటిని అంతమొందించడానికే కొత్వాల్ లక్ష్మీనారాయణను తెచ్చాం, 10 ఏళ్ల క్రితం ఆయన జగన్ను బిగిస్తే నేటికీ కేసులతో కొట్టుకుంటున్నారు, జీవితకాలం బయటకు రాలేరు, మోదీ అంటే జగన్ వెన్నులో వణుకు, హోదా అంటే కేసుల ఫైల్స్ తీస్తారు, నామినేషన్ దాఖలు చేసిన పవన్. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, అర్బన్ ఫ్యాక్షన్, మాకు తెలుసు కదా మీరేం మీరొచ్చేస్తారు, ఆర్థిక మూలాలే అస్త్రాలు, వాటిని అడ్డుపెట్టి బెదిరింపులు, ఏపీలో రహస్య మిత్రుడి కోసం పొరుగు పెద్దల వ్యూహం, 3 దశలుగా అమలు, ముందుగానే పార్టీ మారేలా ఒత్తిడి, బరిలో నిలవకుండా నిలిచినా తప్పించడం 2వ దశ, గెలిచిన తర్వాత పార్టీ మార్చేలా చేయడం 3ది దశ, సీమ ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు అంటున్న విశ్లేషకులు. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, చిన్న బాక్స్ లో తెర ముందు నుంచి తెర వెనక్కు మారిన టీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడ, మాట మార్చిన కేసీఆర్ కేటీఆర్, ప్రచారానికి రానున్న తలసాని. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, టార్గెట్ నారాయణ, నారాయణ విద్యా సంస్థలపై దాడులు, నగదు నిల్వలున్నాయని తప్పుడు ఫిర్యాదు, ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ తనకి, ఏమీ దొరక్క వెనుదిరిగిన సిబ్బంది, ఎన్నికల వేళ మంత్రిపై ఒత్తిడి తెచ్చేందుకే. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, పట్టు పడితే పరిశ్రమే, కార్పొరేట్లను ఆకట్టుకునే చంద్రబాబు. మరి చివరాఖరి హెడ్లైన్ చూస్తే, వివేక అనుచరులే హంతకులు, పరమేశ్వర్ రెడ్డి గంగిరెడ్డి సూత్రధారులు, పాత్రధారి చంద్రశేఖర్ రెడ్డి అతని గ్యాంగ్, జగన్ అవినాష్ ఆప్తుడు పోలీసుల అదుపులో, పులివెందుల సిఐ శంకరయ్యపై వేటు. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, మరో దినపత్రిక చూస్తే, వార్తా దినపత్రిక చూస్తే, అద్వానీ సీటులో అమిత్, వారణాసి నుంచే మోదీ, 182 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా. మరి రాష్ట్ర అభ్యర్థుల పేర్లు కూడా ఇక్కడ ప్రకటించారు, అదోసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని వివిధ నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. అయితే విశాఖపట్నం నుంచి పురంధేశ్వరి పోటీ చేయనుండగా, నరసాపురం నుంచి మాణిక్యాలరావు, ఏలూరు నుంచి చిన్నం రామకోటయ్య, హిందూపురం నుంచి పార్థసారథి, విజయనగరం నుంచి సన్యాసిరాజు, నెల్లూరు నుంచి సురేష్ రెడ్డి, తిరుపతి నుంచి హరిరావు, నంద్యాల నుంచి ఆదినారాయణ, అనంతపురం నుంచి చిరంజీవి రెడ్డి, గుంటూరు నుంచి జయప్రకాష్, నరసారావుపేట కన్నా లక్ష్మీనారాయణ, కర్నూలు పివి పార్థసారథి పోటీ చేయనున్నట్లు ఇక్కడ ఉంది. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, గాజువాకలో పవన్ నామినేషన్, గురువారం విశాఖలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్. అతిపెద్ద హెడ్లైన్ చూస్తే, రాష్ట్రంపై జరుగుతున్న దాడిని ఎదుర్కోండి, మనకు అన్ని విధాలా అన్యాయమే, ప్రధానికి రాష్ట్రంపై చిన్నచూపు, టీడీపీ రాకపోతే ప్రాజెక్టులు గల్లంతే, విజయనగరం జిల్లా సభలో చంద్రబాబు వెల్లడి. మరి అదేవిధంగా ఈ బ్రాకెట్లోని హెడ్లైన్స్ చూస్తే, పట్నాయక్ పై పెరుగుతున్న అసమ్మతి, ఉత్తరప్రదేశ్లో ముక్కొండపు పోటీ, పొత్తుల కోసం కాంగ్రెస్ తహతహా, శత్రుఘ్న సిన్హాకు కాంగ్రెస్ టికెట్. మరి మరో హెడ్లైన్ చూస్తే, అదుపు తప్పుతున్న విమర్శల హోరు, పరస్పర దూషణల్లో పోటీ పడుతున్న నేతలు. మరి మరో హెడ్లైన్ చూస్తే, నేడే ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలు, పోలింగ్కు సర్వం సిద్ధం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది వెల్లడి. మరి ఆఖరి హెడ్లైన్ చూస్తే, వైఎస్ఆర్సీపీలోకి ఎస్వి మోహన్ రెడ్డి, గురువారం హైదరాబాద్లో వైఎస్ఆర్సీపీలో చేరిన ఎస్వి మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తున్న జగన్. మరి అదేవిధంగా మరో దినపత్రిక చూస్తే, ఆంధ్రప్రభ చూస్తే మెయిన్ హెడ్లైన్, దమ్ముంటే కలిసిరండి కథ తేల్చేస్తా, మోదీ కేసీఆర్ జగన్ల మూకుమ్మడి దాడి, రక్షించుకునే శక్తి మాకు ఉంది, కేసీఆర్కు జగన్ ఓడిగం, మొన్నటి వరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, కేసీఆర్ కుట్రలపై నిలదీయండి, విజయనగరం ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. మరో హెడ్లైన్ చూస్తే, అతి వినయంతో మోదీ మోసం, హోదా పేరిట మభ్యపెట్టారు, ప్రధానిని ప్రశ్నించే హక్కు నాకు ఉంది,
జగన్ ప్రయత్నిస్తే కేసుల ఫైల్స్ చూపిస్తారు. బాబు హయాంలో భూ కబ్జాల రాజ్యం, గాజువాకలో ధ్వజమెత్తిన జనసేనాని. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, పవన్ కళ్యాణ్ అనే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా, గాజువాక అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. అయితే మరో హెడ్లైన్ చూస్తే, పవన్ ను ప్రశ్నించరేం, అభ్యర్థులపై ఐటీ దాడులు అని రెండు టాపిక్స్ ఇచ్చారు. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, టార్గెట్ తెదేప, ఏపీలో ఆపరేషన్ IT2 షురు, మంత్రి నారాయణ ఆస్తుల సోదా, మరో 10 మంది ప్రముఖులపై దాడులకు స్కెచ్. చెన్నై, బెంగళూరు, మహారాష్ట్రల నుంచి ఐటీ టీంల రాక ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునే వ్యూహం అంటున్న నేతలు. మరో చిన్న హెడ్లైన్ చూస్తే, వివేక కేసు తప్పుదారి పడుతోంది, సీఎం వ్యాఖ్యలపై వివేక కుమార్తె సునీత ఆందోళన, ఈసీకి ఫిర్యాదు. మరో హెడ్లైన్ చూస్తే, మేనిఫెస్టో అని ఒక ట్యాగ్లైన్ ఇచ్చారు, ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నం, అందరికీ సమన్యాయం అని ప్రచారం, అన్ని పక్షాలకు రైతులే ప్రధాన టార్గెట్, నేడు తెదేపా మేనిఫెస్టో విడుదల, అదే దారిలో కాంగ్రెస్ సిద్ధం, ముగిసిన వైకాపా కసరత్తు, ఇప్పటికే ప్రకటించిన జనసేన, అధికారం కోసమే పార్టీల పాటలు. మరో హెడ్లైన్ చూస్తే, కాశీ నుంచే మోదీ, అద్వానీ స్థానంలో అమిత్ షా, భాజపా తొలి జాబితా వెల్లడి, నేడు మలి జాబితా. మరి విశాఖ బరిలో పురంధేశ్వరి, నర్సారావుపేట నుంచి కన్నా పైడికొండలకు నర్సాపురం సీట్లు కేటాయించారు. మరి అదేవిధంగా మరో దినపత్రిక చూస్తే, విశాలాంధ్రలో చూస్తే మెయిన్ హెడ్లైన్, మార్పు కోసం పోరు, మద్దతిస్తే కడదాకా అండగా ఉంటా, రాజకీయం తెలియదంటారా, పవరేమిటో చూపిస్తా, గాజువాక సభలో పవన్ కళ్యాణ్ వెల్లడి. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, ఉపాధ్యాయులు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు, మొత్తం ఓటర్ల సంఖ్య 562,186, పోలింగ్ బూత్లు 817 ఉన్నాయి. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, ఎన్నికల ఉపాధి జెండా మోస్తే 500, ఎగబడుతున్న కార్యకర్తలు, కూలీలు, గృహిణులు, రబీ పనులకు కూలీలు కరువు, కుటుంబం అంతా ప్రచారంలోకి వెళ్తే 2,000, ఇదే బాటలో అర్బన్లో గృహ నిర్మాణ కూలీలు. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, ప్రజాస్వామ్యం ఖూని, ప్రజా వ్యతిరేక టీడీపీ వైసీపీని ఓడించండి, విశాఖ పశ్చిమలో JVSN పార్లమెంట్లో లక్ష్మీనారాయణ గెలిపించాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడి. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, లోక్సభ ఎన్నికలకు పటిష్ట కార్యాచరణ, వామపక్షాల ముద్ర ఆవశ్యం, సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా. మరో హెడ్లైన్ చూస్తే, బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల, వారణాసి నుంచి మోదీ, విశాఖ నుంచి పురంధేశ్వరి, నర్సరావుపేట నుంచి కన్నా. మరి మరో హెడ్లైన్ చూస్తే, కత్తి చిన్నదే కథే పెద్దదే, జగన్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు, ఓటుతో బీజేపీ వైసీపీకి బుద్ధి చెప్పండి, విజయనగరం జిల్లా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వెల్లడి. మరి అదేవిధంగా చివరాఖరి హెడ్లైన్ చూస్తే, నగదు మద్యం ఏరులే, 10 కోట్ల మద్యం నిల్వలు, 5.03 కోట్ల డబ్బు స్వాధీనం, 30 కేజీల బంగారం, 24 కేజీల వెండి, తనిఖీల్లో 16 వజ్రాలు పట్టివేత, గత ఎన్నికల్లో 9 కోట్ల మద్యం సీజ్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది వెల్లడి. మరి అదేవిధంగా ఆంధ్రభూమి చూస్తే, ఆంధ్రభూమిలో మెయిన్ హెడ్లైన్ చూస్తే, వారొస్తే అరాచకమే, కేసీఆర్ మోదీతో కలిసి జగన్ కుట్ర, ఏపీని మింగేందుకు వస్తున్న గద్దలకు బుద్ధి చెప్పాలి, టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి మండిపాటు. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, వారణాసి నుంచే మోదీ, గాంధీనగర్ లో అమిత్ షా, నాగ్పూర్ నుంచి నితిన్ గడ్కరీ, రాహుల్పై స్మృతి ఇరానీ పోటీ, ఎన్నికలకు దూరంగా ఎల్కే అద్వానీ, 184 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, విశాఖ నుంచి పురంధేశ్వరి, టికెట్టు దక్కని దత్తాత్రేయ, ఏపీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా వెల్లడి. మరి అదేవిధంగా ఇక్కడ చూస్తే, గేట్ పరీక్షలో తెలుగు విద్యార్థి ప్రతిభ అని ఒక ట్యాగ్లైన్ ఉంది. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, ఆస్తులు 52 కోట్లు, అప్పులు 32 కోట్లు, నామినేషన్ పత్రాల్లో వెల్లడించిన పవన్ కళ్యాణ్. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే, గాజువాక నుంచి పోటీ. మరి చివరాఖరి హెడ్లైన్ చూస్తే, వైఎస్ఆర్సిపిలోకి ఎస్వి మోహన్ రెడ్డి. మరి అదేవిధంగా ప్రజాశక్తి చూస్తే, ప్రజాశక్తిలో మెయిన్ హెడ్లైన్ చూస్తే, జూలైలో విశాఖకు పోలవరం నీరు, జగన్ కు అధికారం ఇస్తే అంధకారమే, వైసీపీ అధినేతకు కేసీఆర్ 1,000 కోట్లు గిఫ్ట్,
సాలూరు చీపురుపల్లి విజయనగరం సభల్లో ముఖ్యమంత్రి వెల్లడి. మరి అదేవిధంగా చూస్తే లోటస్ పాండ్లో జగన్ మేనిఫెస్టోకు తుది మెరుగులు, నేడు నామినేషన్ వైసీపీలోకి ఎస్వి మోహన్ రెడ్డి. మరి అదేవిధంగా ఈ చిన్న ట్యాగ్ లైన్స్ చూస్తే బాక్సుల్లో పదవికి న్యాయం చేస్తారా, తొలి లోక్పాల్ పినాకి చంద్రఘోష్ ముందు అనేక సవాళ్లు, సంచలన తీర్పుల్లో భాగస్వామిగా ఘోష్. ఇరాక్ లో ఘోర పడవ ప్రమాదం, 72 మంది మృతి, మృతుల్లో ఎక్కువ మంది మహిళలు చిన్నారులే. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే మన చేతుల్లోకి అసెంబ్లీ, నేర రాజకీయాల భరతం పడతాం, సిపిఎం సిపిఐ బిఎస్పితో బలమైన మిత్రత్వం, గాజువాక సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరి అదేవిధంగా మెయిన్ హెడ్లైన్ చూస్తే, పై ట్యాగ్ లైన్ చూస్తే పులివెందుల సిఐ సస్పెన్షన్, వివేకా హత్య కేసులో నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే సీఈఓను కలిసిన వివేక కుమార్తె సునీత అని ఒక చిన్న బాక్స్ లో ఒక ట్యాగ్ లైన్ వేశారు. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే వారణాసి నుండి మోదీ, అద్వానీ స్థానంలో అమిత్ షా, విశాఖ నరసరావుపేట బరిలో పురంధేశ్వరి కన్నా, 184 మందితో బీజేపీ తొలి జాబితా వెల్లడి. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే మరో నేడు మండలి ఎన్నికలు అని ఒక ట్యాగ్ లైన్ ఉంది. మరి మరో హెడ్లైన్ చూస్తే ప్రశ్నలకు బదులు ప్రశంసలు, మారిన మీడియా ధోరణి, నవ తెలంగాణ వార్షికోత్సవంలో ద వైర్ వ్యవస్థాపక ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే పూతల పట్టు టీడీపీ అభ్యర్థి మార్పు, పట్టుబట్టి సాధించిన లలిత కుమారి, శ్రీశైలంలో బుడ్డానే దర్శిలో తేలని అభ్యర్థిత్వం. మరి అదేవిధంగా చివరాఖరిగా సూర్య దినపత్రిక చూస్తే కేసీఆర్ నుంచి 1000 కోట్లు, ఓటుకు 5000 పంచనున్న వైసీపీ, చంద్రబాబు నిప్పులు, కేసీఆర్ నాకిచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే, బాంబులకే భయపడలేదు, దాడులకు భయపడతానా, వైసీపీని గెలిపిస్తే వీధికో రౌడీ తయారవుతాడు, మహిళలందరికీ స్మార్ట్ ఫోన్లు, టీడీపీ గెలిస్తేనే అభివృద్ధి. మరి అదేవిధంగా సైడ్ బాక్సెస్ లో చూస్తే ఒకేసారి 3 ఎన్కౌంటర్లు, ఏకకాలంలో 3 చోట్ల ఎన్కౌంటర్లు, పాక్ కాల్పుల్లో మరో జవాన్ మృతి, మిలిటెంట్ల దాడిలో 2 పోలీసులకు గాయాలు. మరో సైడ్ బాక్స్ లో ఉన్న హెడ్లైన్ చూస్తే గాజువాకలో పవన్ నామినేషన్ వెంట వచ్చిన పలువురు పార్టీ నేతలు, అంతకుముందు విశాఖలో భారీ ర్యాలీ, జోన్ 5 కార్యాలయంలో నామినేషన్, నేడు భీమవరంలో నామినేషన్ వేయనున్న జగన్ జనసేన అధ్యక్షుడు. మరి అదేవిధంగా అదే బాక్స్ లో మరో హెడ్లైన్ చూస్తే యూట్యూబ్ 1 టీ సిరీస్ వ్యూ డైఫైన్ అధిగమించిన భారత సంస్థ టీ సిరీస్ సబ్స్క్రైబర్లు 90.49 మిలియన్లకు అభినందనలు తెలిపిన బాలీవుడ్ ప్రముఖులు. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే నీరవ్ ప్లాస్టిక్ సర్జరీ ప్లాన్, సింగపూర్లో శాశ్వత నివాసం కోసం ప్రయత్నం, రూపాన్ని మార్చుకునేందుకు ఆరాటం, ప్రస్తుతం బ్రిటన్లోని అత్యంత చెత్త జైలులో నీరవ్ మోదీ, వాండ్స్వర్త్ జైలులో నీరవ్ రోజుకు 22 గంటల పాటు గదిలోనే. మరి అదేవిధంగా మరో హెడ్లైన్ చూస్తే జగన్ పేదకు సొంత ఇల్లు, ప్రతి పేదవానికి పక్కా ఇల్లు కట్టించి ఇస్తా, 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం, ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్, డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద పావలా వడ్డీకే రుణ సదుపాయం, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వెల్లడి. మరి అదేవిధంగా చూస్తే మరో హెడ్లైన్, 184 మందితో బీజేపీ తొలి జాబితా, వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీ, రాహుల్పై బరిలోకి దిగిన స్మృతి ఇరానీ, తొలి జాబితాలో మంత్రి బండారుకు దక్కని స్థానం, ఏపీలో 2 స్థానాలకు మాత్రమే అభ్యర్థుల ప్రకటన. మరి అదేవిధంగా చూస్తే మళ్లీ తెగబడితే వినాశనమే, పాకిస్తాన్ను కఠినంగా హెచ్చరించిన అమెరికా, భారత్పై మరోసారి దాడి చేస్తే వినాశనం తప్పదు, పాకిస్తాన్కు అమెరికా సీరియస్ వార్నింగ్, ఉగ్రవాదులపై దృఢ వైఖరి చూపాల్సిందే, మరో ఉగ్రదాడి జరిగితే పాక్కు కష్టాలే, ఉద్రిక్తతల్ని ఎవరూ చల్లార్చలేరు, జైషే మొహమ్మద్ లష్కరే తొయిబాపై పాక్ పటిష్ట చర్యలు తీసుకోవాలి అమెరికా, ఒకవేళ భారత్పై మరో ఉగ్రదాడి జరిగితే, అదే జరిగితే మరోమారు ఉద్రిక్త పరిస్థితులు తప్పవు, ఉగ్రవాద నిర్మూలనకు పాక్ నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలి. మరి చివరాఖరి హెడ్లైన్ చూసుకుంటే ఎగవేతదారులను దేశం దాటించిందెవరు, నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ. పట్టుకోవడం ఘనకార్యమా, ఎన్నికల స్టంట్ చేస్తున్న బీజేపీ, యూపీలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.